హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకు ముందు వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ప్రిన్స్ కట్, అదేవిధంగా షోల్డర్ భాగం దగ్గర రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉండే విధంగా ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, అదేవిధంగా షేప్ బెల్ట్ అనేది, ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. మీలో ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ముందుగా బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకొని దీని యొక్క సీద భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇక్కడ చూడండి, ఫస్ట్ నెక్ చుట్టూ, తర్వాత సైడ్ భాగాలకి రఫ్గా కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగకుండా నెక్ చుట్టూ మరియు సైడ్ భాగాలకు కూడా ఇలా పిన్స్ అనేది పెట్టానమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మన నెక్ చుట్టూ, తర్వాత సైడ్ భాగాలకి ఇలా రఫ్గా కుట్ అనేది వేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగకుండా ఇలా నేను పిన్స్ అనేవి పెట్టాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా చుట్టూ రఫ్గా కుట్టనే వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న ఈ మెయిన్ క్లాత్ నెక్ పీస్ భాగాన్ని, తర్వాత ఈ సైడ్కు ఉన్న ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగాల్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చుట్టూ రఫ్గా కుట్ అనేది వేసాను, తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగాల్ని కటింగ్ అనేది చేశాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి ఫిల్టర్ భాగాన్ని వేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇలా ఫిల్ట్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, వీటిని ఒకదానికొకటి జాయింట్ అనేది చేశానమాట. ఈ అంచు భాగం అనేది పైవైపు ఉండే విధంగా చూసుకొని దీనికి నడుం పట్టి భాగాన్ని వేసుకోవాలి. మీకు ఇక్కడ చూపించడం లేదు. ఇక్కడ చూడండి, నేను ఒక సైడ్ ఫ్రంట్ భాగాన్ని జాయింట్ అనేది చేశాను. ఇక్కడ మనం ప్రిన్స్ కట్ భాగము, షోల్డర్ భాగము, అదేవిధంగా షేప్ బెల్ట్ భాగం ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను. చూడండి, షోల్డర్ భాగం దగ్గర, అదేవిధంగా ప్రిన్స్ కట్ భాగం దగ్గర, షేప్ బెల్ట్ భాగం దగ్గర. ఇది వచ్చేసి ఉల్ట భాగం అన్నమాట. ఉల్ట భాగం వైపు, అదేవిధంగా సీద భాగం వైపు, ఇలా రెండు వైపులా మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉండే విధంగా ఒక సైడ్ నేను జాయింట్ అనేది చేశాను. ఇప్పుడు మనం రెండో సైడ్ ఏ విధంగా కుట్టుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ రెండో సైడ్ చూసుకొని ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని తీసుకోవాలి. ఒకటి మెయిన్ క్లాత్ భాగము, ఒకటి లైనింగ్ భాగం అన్నమాట. మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా సీదాకు సీదా వైపు ఉండే విధంగా చూసుకొని మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్, లైనింగ్ భాగానికి లైనింగ్ భాగం అన్నమాట. అంటే మధ్యలో బ్యాక్ పార్ట్ భాగము, పైన కింద ఫ్రంట్ పార్ట్ భాగం అన్నమాట. ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఈ షోల్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని తిప్పుకొని డబల్ కుట్ అనేది వేసుకోవాలి. ఖచ్చితంగా స్టార్టింగ్ మరియు ఎండింగ్ రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసాం కదా. ఇక్కడ మీకు సీద భాగం వైపు, అదేవిధంగా ఉల్ట భాగం వైపు చూపిస్తున్నాను. చూడండి, ఇలా మనకి ఇక్కడ రెండు వైపులా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇలా ఈ విధంగా మనము షోల్డర్ భాగాన్ని, అంటే రెండు వైపులా నీట్ ఫినిషింగ్ ఉండే విధంగా ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగం ఉంది కదా, లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగము, ఈ రెండు భాగాలను కలిపి రఫ్గా కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్ అనేది వేసుకోవాలి. మనకి ఇక్కడ షోల్డర్ భాగం దగ్గర కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కదా, దాన్ని కూడా లెవెల్ అనేది చేసుకోవాలన్నమాట. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మనము చుట్టూ రఫ్గా కుట్ అనేది వేసుకోవాలి. అయితే ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం మన మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా కటింగ్ అనేది చేసుకుంటాం కదా, ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్న ఈ మెయిన్ క్లాత్ భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కటింగ్ అనేది చేశాను. అదేవిధంగా షోల్డర్ భాగం దగ్గర కూడా కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ ఉంది కదా, దాన్ని కూడా ఇలా లెవెల్ అనేది చేశాను అన్నమాట. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సైడ్ ప్రిన్స్ కట్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. చూడండి, మనం ఆల్రెడీ ఒకవైపు జాయింట్ అనేది చేశాం కదా. ఇక్కడ మనకి ప్రిన్స్ కట్ అనేది ఇటువైపు వచ్చింది కదా, ఇప్పుడు ఇది ఇటువైపు రావాలన్నమాట.
నేను ఆల్రెడీ వేసిన దానికేమో పైవైపు నుంచి వేశాను. ఇప్పుడు దీనికి కింది వైపు నుంచి వేయాలన్నమాట. ఇలా ఈ విధంగా కింది వైపు నుంచి మనం ప్రిన్స్ కట్ బాగానే వేసుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ ప్రిన్స్ కట్ భాగము ఒకటి లైనింగ్ భాగము, మరొకటి మెయిన్ భాగం అన్నమాట. ఈ మెయిన్ భాగానికి మెయిన్ భాగము ఇలా ఈ విధంగా చూసుకోవాలి. అంటే సీదాకు సీదా వైపు ఉండే విధంగా చూసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా సరి చూసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా. ఇలా మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ అంటే సీదాకి సీదా వైపు, తర్వాత లైనింగ్ భాగానికి లైనింగ్ భాగము అంటే ఒకటి పైన మరొకటి కింద అన్నమాట. ఇలా ఈ విధంగా ఇలా చూసుకొని ఇలా రెండు కలిపి ఒకే ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ రావాలి. ఒకవేళ మీకు రెండు కలిపి ఒకేసారి కుట్టడం రాదు అనుకున్నట్లయితే ఒకసారి మెయిన్ క్లాత్ని మరొకసారి లైనింగ్ భాగాన్ని ఇలా విడివిడిగా కూడా కుట్టుకోవచ్చు. ఇక నేను ఏంటంటే రెండు కలిపి కుడుతున్నాను అన్నమాట. ఒకవేళ మీకు ప్రాక్టీస్ లేనట్లయితే, కొత్త వాళ్ళైతే కనుక మీరు విడివిడిగా జాయింట్ అనేది చేసుకోవచ్చు. అంటే పైన ఒకసారి కింద ఒకసారి అన్నమాట. ఇలా ఈ విధంగా ఒకే ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ రావాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇలా మనకి ఇలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా కుట్టుకున్నాం కదా, మళ్ళీ దీనికి డబల్ కుట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం వేసే డబల్ కుట్టు కూడా కరెక్ట్గా కుట్టు మీద కుట్టనా రావాలి లేదా బయట వైపు అయినా రావాలి. లోపల వైపు వస్తే మనకి ఏమవుతుందంటే మెయిన్ క్లాత్ అనేది ముడతలు పడుతుందన్నమాట. ఇలా ఈ విధంగా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఉల్టా వైపు అదేవిధంగా సీదా వైపు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి సీదా భాగం కదా, ఇలా ఈ విధంగా అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఉల్టా భాగం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లైనింగ్ భాగాన్ని ఇలా మెయిన్ క్లాత్ భాగాన్ని ఇలా సరి చేసుకోవాలి. సరి చేసుకొని దీని చుట్టూ రఫ్గా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ని కొంచెం ఖర్చు లెవెల్లో ఉంచి కట్ చేస్తాం కాబట్టి ఆ ఖర్చు భాగాన్ని ఇక్కడ మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు జరగకుండా మధ్యలో పిన్ అనేది పెట్టాను. పెట్టుకొని ఇలా చుట్టూ రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా చుట్టూ మనం రఫ్గా కుట్టనే వేసుకున్నాం కదా, ఈ సైడ్కు ఉన్న ఎక్స్ట్రా ఖర్చు భాగాల్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ సైడ్కు ఉన్న ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా మనకి ప్రిన్స్ కట్ భాగం అనేది ఇలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఇలా షోల్డర్ భాగం దగ్గర, ఇలా ప్రిన్స్ కట్ దగ్గర, ఇలా ఉల్టా వైపు సీదా వైపు ఇలా విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ షేప్ బెల్ట్ కట్ చేశాను. దీనికి మెజర్మెంట్ ఏ విధంగా తీసుకున్నానంటే మనకి ఇక్కడ వెడల్పు వచ్చేసి 9 inches సరిపోతుంది. సేఫ్టీకి 1/2 inch ఎక్స్ట్రా తీసుకున్నాను, అంటే 9.5 inches తీసుకున్నాను. ఇక్కడ ఉక్సు పట్టి కాజపట్టే వైపు 3 inches తీసుకున్నాను, సైడ్ వైపు కూడా 3 inches తీసుకున్నాను, మధ్యలో 2.5 inches తీసుకున్నాను. ఇలా విధంగా తీసుకొని ఇది వచ్చేసి 3 layers అన్నమాట. 2 layers ఇలా కలిపి కుట్టుకున్నాను, 1 layerని విడిగా ఉంచాను అన్నమాట. ఇలా ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, షేప్ బెల్ట్ కర్వ్ అనేది ఉంటుంది కదా, ఇలా ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మనం ఏ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇలా జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే 3 layers కదా, పై వైపున 2 layers ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా అంటే మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఉండే విధంగా అన్నమాట. ఇలా ఈ విధంగా, తర్వాత ఒక లేయర్ వచ్చేసి కింది వైపున అన్నమాట. అంటే మధ్యలో బాడీ పార్ట్ భాగము, పైన కింద షేప్ బెల్ట్ భాగం అన్నమాట. అంటే మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా అంటే మధ్యలో బాడీ పార్ట్ భాగాన్ని పెట్టుకొని పైన కింద షేప్ బెల్ట్ భాగాన్ని పెట్టుకొని ఒకే ఖర్చు లెవెల్లో కుట్టు వచ్చే విధంగా చూసుకోవాలి. ఒకవేళ మీరు 4 layers వేసుకున్నట్లయితే పైన 2 layers కింద 2 layers వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు ప్రాక్టీస్ కనుక లేకపోయినట్లయితే పైన ఒకసారి కింద ఒకసారి విడివిడిగా జాయింట్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే షోల్డర్ భాగాన్ని ఆల్రెడీ జాయింట్ అనేది చేశాను కాబట్టి ఈ విధంగా నేను ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది వేస్తాను. అంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనం 3-4 రకాలుగా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక రకం అన్నమాట. ఇంకొక రకంగా మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా డబుల్ కుట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ షేప్ బెల్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ సీదా భాగం వైపు అన్నమాట. కావాలంటే మీరు పైవైపున మరొక కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఉల్టా భాగం వైపు. అయితే ఇక్కడ ఏంటంటే షేప్ బెల్ట్కి వేరే క్లాత్ అనేది వేశాను, ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఇప్పుడు మనం కింద ఏ విధంగా జాయింట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి,
ఈ కింది లేయర్ ఉంది కదా, దీన్ని విధంగా లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మీకు కావాలంటే ఇలా విడిగా కూడా కుట్టుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసుకొని తర్వాత పైన టూ లేయర్స్ ఉన్నాయి కదా, దీన్ని లోపల వైపుకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా రెండు ఫోల్డింగ్లు కలిసే విధంగా చూసుకొని కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా కింది లేయర్ని, ఇలా పైన టూ లేయర్స్ని ఇలా కలుపుకొని ఈ మూడు కలిపి ఒకే కుట్టు వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే ఈక్వల్గా రావాలన్నమాట ఫోల్డింగ్స్ అనేవి. మీకు ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ ఇదే విధంగా కుట్టుకోండి. మీకు ప్రాక్టీస్ లేనట్లయితే కనుక కింది లేయర్ని ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోండి, పైన రెండు లేయర్లని ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోండి, తర్వాత రెండింటిని కలిపి మరొక కుట్టు అనేది వేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రాక్టీస్ ఉన్నట్లయితే రెండింటిని కలిపి ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తిప్పి డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇన్విజర్ షేప్ బెల్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన సైడ్కి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్న భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మనకి షేప్ బెల్ట్ అనేది అదే విధంగా ప్రిన్స్ కట్, తర్వాత షోల్డర్ భాగం దగ్గర ఇలా రెండు వైపులా మనకి ఇక్కడ నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిందనమాట. ఇలా ఎంతో ఈజీగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్, తర్వాత ప్రిన్స్ కట్, షోల్డర్ భాగం దగ్గర రెండు వైపులా మనకి ఇలా నీట్ ఫినిషింగ్ ఉండే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తి స్టిచ్చింగ్ అనేది చూపించడం లేదు. మనకి ఇక్కడ పూర్తిగా కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ బ్లౌజ్కి బుట్ట హ్యాండ్స్ అనేవి వేసానమాట. ఈ బుట్ట హ్యాండ్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా మనకి రెండు వైపులా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.